హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో సింగిల్ లింక్డ్ లిస్ట్కి సంబంధించి ఇన్సర్షన్ ఆపరేషన్ చూసాము. సో ఈరోజు మనం చెప్పుకునే క్లాస్ సింగిల్ లింక్డ్ లిస్ట్కి సంబంధించి డిలీషన్ ఆపరేషన్ చూస్తున్నాం. సో వాట్ ఈజ్ డిలీషన్? డిలీషన్ అంటే ఏంటి? సో మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఒక నోడ్లో టూ పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. దట్ ఈస్ ఫస్ట్ పార్ట్ ఈస్ డేటా పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఈస్ అడ్రస్ పార్ట్. సో మనకి ఇన్సర్షన్ అంటే ఒక ఎలిమెంట్ యాడ్ చేసే ప్రాసెస్ని ఇన్సర్షన్ అని చెప్పుకుంటామని చెప్పి అందులో త్రీ టైప్స్ చెప్పుకున్నాం. ఇన్సర్టింగ్ ఎట్ స్టార్టింగ్ పొజిషన్, ఇన్సర్టింగ్ ఎట్ మిడిల్ ఆఫ్ ది పొజిషన్ అండ్ ఇన్సర్టింగ్ ఎట్ ఎండ్ ఆఫ్ ది పొజిషన్. సో ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే డిలీషన్. సేమ్ డిలీషన్ కూడా మనం త్రీ స్టెప్స్లో చూస్తాము. సో ఫస్ట్ డిలీషన్ అంటే ఏంటి? రిమూవింగ్ యాన్ ఎలిమెంట్ ఫ్రమ్ ది లిస్ట్. సో మనం ఏ లిస్ట్ అయితే తీసుకుంటామో ఆ లిస్ట్ నుంచి మనం ఏం చేస్తున్నాము అంటే సమ్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తున్నాం. సో రిమూవ్ చేసేటప్పుడు వాటి యొక్క అడ్జస్ట్మెంట్స్ అనేవి, వాటి యొక్క నోడ్ అడ్రస్సెస్ అనేవి చేంజెస్ ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూస్తాం. సో ఫస్ట్ పొజిషన్, డిలీటింగ్ ఏ నోడ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పొజిషన్. సో ఒక నోడ్ని మనం స్టార్టింగ్ లిస్ట్ ఆఫ్ ది స్టార్టింగ్ నుంచి మనం డిలీట్ చేయాలి అంటే ఎలా? సో అంటే ఒక లిస్ట్ తీసుకుంటే ఆ లిస్ట్లో ఫస్ట్ నోడ్ని మనం ఏం చేస్తున్నాము అంటే రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేసి ఆ ప్లేస్లో మనం నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ని మనం కనెక్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఆ ఎలిమెంట్ అనేది ఏమైపోవాలంటే రిమూవ్ అయిపోవాలి. సో అది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ట్వెల్వ్, 15, 5 అండ్ 7. సో ఫోర్ నోడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ నోడ్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి హెడ్ అనే పార్ట్లో ఉంటుంది. సో ఫస్ట్ నోడ్ అడ్రస్ స్టోర్స్ ఇన్ హెడ్ పాయింటర్. సెకండ్ నోడ్ అడ్రస్ స్టోర్స్ ఇన్ ఫస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్. థర్డ్ నోడ్ అడ్రస్ స్టోర్స్ ఇన్ సెకండ్ నోడ్ అడ్రస్ పార్ట్ అండ్ ఫోర్త్ నోడ్ అడ్రస్ స్టోర్స్ ఇన్ థర్డ్ నోడ్ అడ్రస్ పార్ట్. లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ ఈస్ నల్. సో దాని తర్వాత ఇంకేం నోడ్స్ లేవు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆ అడ్రస్ పార్ట్లో నల్ ప్లేస్ చేస్తున్నాం. సో ఫస్ట్ నోడ్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ నోడ్ అడ్రస్ ఎక్కడ ఉంటుందంటే హెడ్ పాయింటర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ 108 అనుకోండి. సో ఈ 108 అనే అడ్రస్ మనం హెడ్ అనే పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం. దీని అడ్రస్ 111 అనుకోండి. సో ఇక్కడ మనం స్టోర్ చేస్తున్నాం. అలానే 115 అనుకుంటే ఇక్కడ వచ్చి 115 స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ 116 వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇలా ఏంటంటే మనం ఒక లింక్డ్ లిస్ట్ని ఫామ్ చేసాం, అది కూడా సింగిల్ లింక్డ్ లిస్ట్ని ఫామ్ చేసాం. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆప్షన్ ఏంటి? డిలీటింగ్ ఏ నోడ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పొజిషన్. స్టార్టింగ్ పొజిషన్ నుంచి మనం ఏం చేయాలి అంటే ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలి. సో అంటే ఫస్ట్ 12 అనే నోడ్ని మనం ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలి అంటే దీని అడ్రస్ ఎక్కడుంది మనకి కనెక్షన్? హెడ్ పాయింటర్లో ఉంది. సో దీని యొక్క అడ్రస్ని ఆ హెడ్ పాయింటర్ నుంచి కట్ చేసి మనం ఆ ప్లేస్లో ఎవరిని ప్లేస్ చేయాలి? 15 అడ్రస్ని ప్లేస్ చేయాలి. సో 15 అడ్రస్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్లీ 12 అడ్రస్ ఏమవుతుందంటే రిమూవ్ అయిపోతుంది. సో అప్పుడు ఫస్ట్ నోడ్ ఏదవుతుంది? 15 అవుతుంది. బికాజ్ హెడ్ పాయింటర్లో ఏ నోడ్ అడ్రస్ అయితే ఉందో ఆ నోడే మనకి ఫస్ట్ నోడ్గా మనం చెప్పుకుంటాం. సో 12 అడ్రస్ మనకి ఎక్కడ స్టోర్ అయ్యి లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఎలిమెంట్ మనకి ఏమైనట్టంటే రిమూవ్ అయిపోయినప్పుడు. సో అంటే ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలి అంటే డైరెక్ట్గా మనం చేయాల్సిన స్టెప్ ఈ 15 అడ్రస్ని తీసుకొచ్చి ఈ హెడ్ పాయింటర్లో స్టోర్ చేయాలి. సో ఆటోమేటిక్గా దీని యొక్క కనెక్షన్ ఏమవుతుంది అంటే కట్ అయిపోతుంది. అంటే డైరెక్ట్గా ఈ 15 అడ్రస్ వచ్చి ఈ 108 ప్లేస్లో మనకి 111 స్టోర్ అవుతుంది. అప్పుడు మనకి లింక్డ్ లిస్ట్ ఫార్మేషన్ ఏమవుతుంది? 15, 5 అండ్ 7. సో ఇలా మనకి త్రీ నెంబర్స్తో మనకి లిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చి డిలీటింగ్ ఏ నోడ్ ఫ్రమ్ ది మిడిల్ ఆఫ్ ది పొజిషన్. సో అంటే మనం తీసుకున్న లింక్డ్ లిస్ట్కి సంబంధించి మిడిల్ పొజిషన్ నుంచి కనుక మనం ఒక నోడ్ని డిలీట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నేను పైన తీసుకున్న లింక్డ్ లిస్ట్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ 12 and 15, 5, 7. సో హెడ్ పాయింటర్లో ఫస్ట్ నోడ్ అడ్రస్ సేమ్ కనెక్షన్స్ 108 111 115
116, 108, 111, 115 అండ్ 116. సో లాస్ట్ నోడ్ అడ్రస్ నల్. ఇప్పుడు నేను డిలీట్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5. ఈ 5 అనే ఎలిమెంట్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే మిడిల్ ఆఫ్ ది పొజిషన్స్లో ఉన్న వాటిని నేను డిలీట్ చేద్దాం అనుకుంటే మనం ఎలా చేంజ్ చేయాలి? ఎలా చేంజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కట్ అవ్వాలి అంటే 15 తర్వాత ఎవరు ఉండాలి? 7 ఉండాలి. సో ఇక్కడ నుంచి మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ 15 తర్వాత 7 రావాలి కాబట్టి, అంటే 15 యొక్క అడ్రస్, 15 నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ ఏమవ్వాలి? 7 అవ్వాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారు? 5 ఉంది. సో ఈ 15 అడ్రస్ పార్ట్లో 5 అడ్రస్ ఉంది కాబట్టి ఆ 5 అడ్రస్ని మనం కట్ చేసి ఆ 15 అడ్రస్ అడ్రస్ పార్ట్లో ఎవరిని ప్లేస్ చేయాలంటే 7 అడ్రస్ని ప్లేస్ చేయాలి. 7 అడ్రస్ ఎంత? 116. ఆ 116ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి? ఈ 15 అడ్రస్ పార్ట్లో ప్లేస్ చేయాలి. అంటే ఈ 115 ప్లేస్లో ఏం స్టోర్ అవుతుంది? 116 స్టోర్ అవుతుంది. అంటే ఈ 5 అడ్రస్ అనేది ఇక్కడ నుంచి కట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 7 అడ్రస్ పార్ట్లో నల్ ఉంది, ఈ 12 అడ్రస్ పార్ట్లో 15 ఉంది. సో ఇంక మనం ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్డర్ ఏమొస్తుంది? 12, 15. 15 అడ్రస్ పార్ట్లో ఎవరున్నారు? 7. 7 అడ్రస్ పార్ట్లో ఏముంది? నల్. అంటే ఇంకా దాని నెక్స్ట్ నోడ్ ఏమీ లేదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? డిలీటింగ్ ఏ నోడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పొజిషన్. ఎట్ ది ఎండ్ పొజిషన్. సో మనం ఎండ్ పొజిషన్లో ఉన్న నోడ్ని కనుక డిలీట్ చేయాలి అంటే, సో ఫస్ట్ 12, 15, 5, 7 హెడ్ పాయింటర్ సో నేను ఇలా ఒక ఎగ్జాంపుల్ లింక్ని తీసుకుంటే, ఇప్పుడు నేను అడిగిన ఆప్షన్ డిలీటింగ్ ఏ నోడ్ ఎట్ ది ఎండ్ పొజిషన్, ఎండ్ పొజిషన్లో ఉన్న నోడ్ డిలీట్ అవ్వాలి. అంటే సింపుల్గా 12, 15, 5 లింక్ లిస్ట్లో ఉంటే 5 అనేది మనకి లాస్ట్ నోడ్ అవ్వాలి. అసలు ఎండ్ పొజిషన్లో ఉన్న నోడ్ని డిలీట్ చేయడం అనేది వెరీ సింప్లెస్ట్ లాజిక్, బికాస్ లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్లో మనకి ఏముండాలి? ఆల్వేస్ నల్ ఉండాలి. అంటే 7 లాస్ట్ నోడ్ కాబట్టి మనకి లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్లో నల్ ప్లేస్ చేసాం. ఇక్కడ ఇప్పుడు 7ని కట్ చేసేస్తున్నాం, 7ని డిలీట్ చేస్తున్నాం. అంటే ఈ 5 అనేది లాస్ట్ నోడ్, అంటే దీని వెనకాల ఎవరు నోడ్ అనేది ఉండకూడదు. అంటే 5 అనే అడ్రస్ పార్ట్లో మనకి ఎవరున్నారు? 7 నోడ్ యొక్క అడ్రస్ ఉంది. దాన్ని తీసేసి మనం సింపుల్గా ఏం ప్లేస్ చేస్తాం? నల్ ప్లేస్ చేస్తాం. ఆటోమేటిక్గా ఏం డిలీట్ అయిపోతుంది? 7 అనేది డిలీట్ అయిపోతుంది. బికాస్ మనం 5 తర్వాత ఏం ప్లేస్ చేసాము అంటే అడ్రస్ పార్ట్లో నల్ ప్లేస్ చేసాం. అంటే మనం ఇండైరెక్ట్గా చెప్తున్నాం దాని తర్వాత ఇంక ఎలిమెంట్ ఏమీ లేదు. సో అంటే వెంటనే మనకి ఏమవుతుందంటే 7 అనేది డిలీట్ అయిపోతుంది. ఇది మనకి సింగిల్ ఇంక్ లిస్ట్కి సంబంధించిన డిలీషన్ ఆపరేషన్. సో మనకి సింగిల్ ఇంక్ లిస్ట్లో ఇన్సర్షన్ ఆపరేషన్లో 3 ఆపరేషన్స్ చూసాము, అలానే డిలీషన్ ఆపరేషన్లో 3 ఆపరేషన్స్ చూసాం. ఎట్ ది స్టార్టింగ్ పొజిషన్, ఎట్ ది మిడిల్ ఆఫ్ ది పొజిషన్ అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పొజిషన్. థ్యాంక్ యూ.